హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి స్పెషల్ రెసిపీ వచ్చేసి హైదరాబాదీ స్పెషల్ మటన్ దమ్ బిర్యానీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది కదా. మరి మనం కూడా చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ పర్ఫెక్ట్ హైదరాబాదీ మటన్ దమ్ బిర్యానీని మన ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేయాలో ఇవాళ చేసుకుందాం. దానికోసం ముందుగా మందంగా వెడల్పుగా ఉన్నటువంటి ఒక ప్యాన్ని తీసుకుని దాంట్లో నీట్గా వాష్ చేసుకున్నటువంటి 400 గ్రాముల మటన్ యాడ్ చేసుకోవాలి. దీంట్లోనికే 1 కప్ ఫుల్గా ఫ్రైడ్ ఆనియన్స్ని, 1 కప్ పుదీనా ఆకుల్ని, 1 కప్ కొత్తిమీర ఆకుల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనికి 1 టీ స్పూన్ టర్మరిక్ పౌడర్ని, 2 స్పూన్స్ సాల్ట్ని, ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్నటువంటి 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని, ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్నటువంటి కొరియాండర్ పౌడర్ని, అదేవిధంగా రోస్ట్ చేసి పౌడర్ చేసుకున్నటువంటి జీరా పౌడర్ని, 1 బిర్యానీ ఆకుని, 2 అంగుళం దాల్చిన చెక్కని, 3 లవంగాల్ని, 2 యాలక్కాయల్ని, 1/2 టీ స్పూన్ షాజీరాని, 2 స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్ని, 1 టీ స్పూన్ గరం మసాలాని, అదేవిధంగా 3 టేబుల్ స్పూన్ ఆయిల్ని, 2 టేబుల్ స్పూన్ ఘీని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని మటన్ పీసెస్కి బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. మనం ఎంత బాగా కలుపుకుంటే మటన్ పీసెస్ అంత టేస్టీగా వస్తాయి. ఇప్పుడు దీంట్లోనికి 250 గ్రామ్స్ కర్డ్ని కూడా యాడ్ చేసుకుని ఈ పెరుగునంతటిని మటన్ పీసెస్కి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమంలో ఫైనల్గా 1/2 నిమ్మచెక్కను కూడా పిండుకోవాలి. ఇప్పుడు ఈ మటన్ పీసెస్ అన్నింటినీ మ్యారినేషన్ కోసం కంప్లీట్గా ఒక రాత్రంతా నానబెట్టుకుంటే చాలా బాగుంటుంది. లేదా అనుకుంటే కనీసం 3 నుంచి 4 గంటలైనా మ్యారినేషన్ చేసుకోవాలి. ఇప్పుడు బిర్యానీ కోసం 400 గ్రాముల రైస్ని నీట్గా వాష్ చేసుకుని 1 గంట పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు 3 లీటర్ల వాటర్ని మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకుని దాంట్లోనికి ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్నటువంటి 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని, 2 బిర్యానీ ఆకుల్ని, 1 అంగుళం దాల్చిన చెక్కను, 2 స్టార్ ఫ్లవర్స్ని, 3 యాలక్కాయల్ని, 5 నుంచి 6 లవంగాల్ని, 1/2 టీ స్పూన్ షాజీరాని, 6 నుంచి 7 మిరియాల్ని, రైస్కి తగినంత సాల్ట్ని ఇక్కడ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1 స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకున్నాను. ఫైనల్గా 7 నుంచి 8 మిరపకాయలని విధంగా చీల్చుకొని యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్ని అంతటిని ఈ విధంగా మరగనివ్వాలి. ఇప్పుడు మనం ముందుగానే 1 గంట పాటు నానబెట్టుకున్నటువంటి రైస్ని ఈ వాటర్లోనికి యాడ్ చేసుకోవాలి. సో కంప్లీట్గా కుక్ చేయకూడదు, కేవలం 60% కుక్ చేస్తే సరిపోతుంది. నేను క్లిప్పింగ్లో చూపిస్తున్నాను కదా. మనం రైస్ని ఈ విధంగా తుంచినట్లయితే 2 ముక్కలు అవ్వాలి. ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లో మ్యారినేట్ చేసినటువంటి మటన్ని బయటకు తీసి 60% కుక్ అయినటువంటి రైస్ని ఈ విధంగా ఫస్ట్ లేయర్గా పరచుకోవాలి. మరొక 5 మినిట్స్ ఉడికిస్తే 70% ఉడికిపోతుంది. 70% ఉడికినటువంటి రైస్ని 2వ లేయర్గా పరచుకోవాలి. మరొక 5 మినిట్స్ ఉడికిస్తే రైస్ కంప్లీట్గా 80% కుక్ అయిపోతుంది. సో దాన్ని 3వ లేయర్గా పరచుకోవాలి. సో వాటర్ని పారేయాల్సిన అవసరం లేదండి, మనం నెక్స్ట్ ప్రాసెస్లో ఈ వాటర్ని కూడా యూస్ చేస్తాం. ఇప్పుడు దీని అంతటినీ సమంగా పరచుకోవాలి. ఇప్పుడు దీనిపైన గరం మసాలాని యాడ్ చేస్తున్నాను. మనం ఆల్రెడీ మటన్లో కూడా యాడ్ చేసాం కదా. సో 1/2 టీ స్పూన్ అయితే సరిపోతుంది. ఈ విధంగా స్ప్రింకిల్ చేసుకోవాలి గరం మసాలాని. ఆ తర్వాత మనం ఇందాక రైస్లో ఉడకబెట్టుకున్నటువంటి వాటర్ని 5 నుంచి 6 టేబుల్ స్పూన్స్ ఇక్కడ యాడ్ చేసుకోవాలి. మనం మటన్కి ఇంకా వేరే వాటర్ యాడ్ చేయట్లేదు, కేవలం ఈ వాటర్తోనే మటన్ ఉడికిపోతుంది. ఆ తర్వాత 4 నుంచి 5 టేబుల్ స్పూన్ల ఫ్రైడ్ ఆనియన్ కూడా యాడ్ చేసుకోవాలి. దీనివల్ల టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు కలర్ కోసం 1 టీ స్పూన్ ఆరెంజ్ ఫుడ్ కలర్ని వాటర్లో కలుపుకొని యాడ్ చేసుకుంటున్నాను. ఫైనల్గా 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల ఘీని కూడా యాడ్ చేసుకోవాలి. మనం ఘీని యాడ్ చేయడం వల్ల బిర్యానీకి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఫైనల్గా మైదా పిండిని కానీ గోధుమ పిండిని కానీ ఈ విధంగా ఎడ్జెస్కి స్ప్రెడ్ చేసుకొని దానిపైన మూతని టైట్గా పెట్టుకోవాలి. ఆ తర్వాత 12 మినిట్స్ హై ఫ్లేమ్ పైన, ఆ తర్వాత 10 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకున్నట్లయితే మన యమ్మీ మటన్ దమ్ బిర్యానీ ప్రిపేర్ అయిపోతుంది. చాలా ఈజీగా ఉంది కదా, టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి. తప్పకుండా మీరు ట్రై చేయండి. మరి నా రెసిపీస్ కనుక మీకు నచ్చుతున్నట్లయితే నా ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.